చిట్స్ నిలిపివేతపై ప్రభుత్వ నోటీసును సస్పెండ్ చేసిన హైకోర్టు తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టీకరణ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థకు హైకోర్టులో భారీ ఓటర్లు లభించింది చిట్ గ్రూపులు నిలిపివేతపై అభ్యంతరాలు తెరపాలని చందాదారులు కోరుతూ ప్రభుత్వం జులై ముప్పైని ఇచ్చిన బహిరంగ నోటీసును రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం శుక్రవారం సస్పెండ్ చేసింది ఆ నోటీసుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవద్దని తేల్చి చెప్పింది ప్రభుత్వ ప్రాద్బలతో ఇచ్చిన స్వల్ప ఫిర్యాదు తప్ప చందాదారులు చేసే దాఖలు చేసిన వ్యాజ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదని మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారని గుర్తు చేశారు ఈ పరిస్థితుల్లో చిట్ గ్రూపుల నిలుపుదలకు చిట్స్ రిజిస్టార్ డిప్యూటీ రిజిస్టార్ బహిరంగ నోటీస్ జారీకి చర్యలు చేపట్టడం చూస్తుంటే చట్టాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వం దురుద్దేశం తవరిస్తోందన్న మార్గదర్శి న్యాయవాది వాదనలకు బలం కనిపిస్తోందని పేర్కొంది చిట్ గ్రూపుల నిలిపివ్యాప్త విషయంలో చందాదారులు దాఖలు చేసిన వ్యాజ్యాలు ప్రస్తుతం మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయని వాటి అన్నింటి కలిపి విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది ఈ దేశంలో మధ్యంతర వర్తలు ఇవ్వకపోతే మార్గదర్శి చందాదారులకు పూడ్చుకోలేని నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించింది కొన్ని చిట్ గ్రూపులు నిలుపుదాలను సవాల్ చేస్తూ చందాదారులు గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాలు ఎప్పటికే మధ్యంతరత్తులు ఇచ్చినట్టు గుర్తు చేసింది ప్రస్తుతం జారీ చేసిన బహిరంగ నోటీస్ ఆధారంగా చిట్ అధికారులు తదుపరి చర్యలు ప్రారంభిస్తే వివిధ బ్రాంచుల్లో పెద్ద సంఖ్యలో ఉన్న చిట్ చందాదారులపై ఆ ప్రభావం పడుతుందని తెలిపింది మార్గదర్శ చిట్ ఫండ్ సంస్థ చెప్తున్నట్టు గ్రూపులు మూసివేత పర్యవసాన ప్రభావం ఆ సంస్థపై పడుతుందని పేర్కొంది అందువల్ల మార్గదర్శక అనుకూలంగా మధ్యంతర ఉత్తి ఉత్తర్వులు ఇచ్చేందుకు మొగ్గు చూపినట్టు కోర్టు స్పష్టం చేసింది ఇక్కడ విశేషం ఏంటంటే ఇకపైన ప్రతి చిట్ సంస్థ కూడా ఇష్టం చట్టము వ్యవస్థ ఏమీ అక్కర్లేదు వాళ్ళు ఏ నిబంధనలు పాటించక్కర్లేదు వాళ్ళ దోన వాళ్ళు చేసేసుకోవచ్చు వ్యాపారాలు అని చెప్పి చెప్తే ఒప్పుకుంటాయి ఆ కోర్టులు కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధన మేము అమలు చేయని మాట వాస్తవమే కాకపోతే అది మాకు వర్తించదు ఎందుకయ్యా అంటే మీరు అసలు అసలు మిగతా ఎన్ని ఆలోచించండి ఆ నిబంధనలు కావాలని మమ్మల్ని కక్షపూర్తంగా అని చెప్పి ఎవడికాడు ప్రతి ఒక్క చిట్ ఫండు కూడా వెళ్ళిపోవచ్చుగా నిబంధన అనేది పెట్టేది ఎందుకు ఇప్పుడు రోడ్డు మీద కుడివైపు నడవకూడదు ఎడం వైపే నడవాలా ట్రాఫిక్ అనేటువంటి దాంట్లో జేబ్రా లైన్స్ ఇవన్నీ ఉంటాయి వాటిని అమలు చేయకపోతే పెనాల్టీలు ఎందుకు అసలు వేయడం తప్పు వాళ్ళు అన్యాయం అయిపోతారు అంటే ఎలా ఉంటుంది ఇక్కడ అంతే రేపు పొద్దున ఇక్కడ తేడా వస్తే ఎవరిది జవాబుదారి బాగున్నంతసేపు అగ్రిగోల్డ్ బాగానే ఉంది సహారా బాగానే ఉంది తేడా వచ్చినప్పుడు దాంట్లో ఉన్న ఖాతాదారులు అన్యాయం అయిపోయారు ఇప్పుడు ఎవరి జవాబుదారీ అప్పుడు కోర్టులు ఏం చెప్తాయి అప్పుడు రెండవది నిబంధనలు కొంతమందికి ఏమైనా ఎగ్జెంప్టెడా కొంతమందికి అంటే కంప్లైంట్ ఇవ్వకపోతే నిబంధనలను ఉల్లంఘించవచ్చా ఫిర్యాదు చేస్తేనే నిబంధనలకి ఉల్లంఘన అనేటువంటి అంశం మీద చర్యలు తీసుకుంటారా అట్లయితే భారతదేశంలో మర్డర్లు చేసిన దానికి కూడా కంప్లైంట్లో కూడా అందరినీ కుటుంబంలో లేపడేశారు అనుకోండి ఇంకా కేసు ఎందుకు ఉంటుంది ఎవరు మర్డర్ చేసినటువంటి వాళ్ళ తరపున కంప్లైంట్ ఇవ్వరు కదా ఇచ్చేవాళ్ళందరినీ చంపేస్తామంటే చాలు కదా ఇప్పుడు వ్యవస్థ అట్లయిపోతుందా అంటే చట్టం న్యాయం అనేటువంటిది కొంతమందికి చుట్టం అవుతుందా ఇది పెద్ద చర్చ జరగాల్సినటువంటి అంశం